హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి విలేజ్ లో మటన్ ఎలా కొంటారో చూద్దాము సిటీలో మాత్రం డైరెక్ట్ మటన్ షాప్ పోయి కేజీ ఇవ్వని రెండు కేజీలు ఇవ్వని తీసుకుంటారు కానీ విలేజ్ లో అట్లా కాదు పది మంది జమ చేసి ఇట్లా మటన్ కట్ చేసుకొని తీసుకుంటారు ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను విలేజ్ లో ఏందంటే ఒక్కళ్ళు కోసారు అనుకోండి అది కేజీ లెక్క అమ్ముకుంటారు కేజీ వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది లెక్క అమ్ముకుంటారు ఇంకా వాటర్ లెక్క అంటే ఒక పది మంది కలిసి ఇరవై వేలు పెట్టి గొర్రెపోతుని తీసుకొని వచ్చి ఎంతైనా సరే ఈక్వల్ గా చేసుకుంటారు అది మనీ అయినా సరే మటన్ అయినా సరే ఈక్వల్ గా పంచుకుంటారు దీనివల్ల అంటే తక్కువ డబ్బులు పడతాయి ఎక్కువ మటన్ వస్తుంది ఒక్కోసారి ఎక్కువ డబ్బులు పడతాయి తక్కువ మటన్ వస్తుంది అప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తుంది ఒకసారి లాభం ఉంటుంది ఒకసారి నష్టం ఉంటుంది ఇప్పుడు మనం చూసేది మాత్రం బాగా లేస్తున్నారు ఫస్ట్ అయితే మెత్త మెథడ్ అంతా జోక్తారు ఫ్రెండ్స్ తర్వాత ఏందని అంటే బొక్కలంతా ఈక్వల్ గా షేర్ చేస్తారు ఇప్పుడు మేము వచ్చింది కూడా మటన్ కోసమే మేము ఉన్నది మాత్రం వాటాల లెక్క చూస్తున్నారు కదా ఎలా జోకుతున్నారో ఎవరి వాళ్ళకు కవర్లలో ఇట్లా ప్యాక్ చేసి ఉంచుతారు ఫస్ట్ అయితే ఇప్పుడు మెత్త మెథడ్ జోక్తున్నారు దాని తర్వాత తర్వాత బొక్కలన్నీ బొక్కలు నల్లి బొక్కలు ఇవన్నీ షేర్ చేస్తారు దాంతో పాటు రక్తం బ్లడ్ కూడా ఉంటుంది పొట్ట పేగులు కూడా ఉంటాయి ఇవన్నీ షేర్ చేస్తారు అదే బయట కేజీ లెక్క కొంటే మటన్ మెత్తడిదంతా తక్కువ వస్తుంది బొక్కలు ఎక్కువగా కనపడతాయి వాటలు అనంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా పంచుతారు అందుకనే ఎక్కువ వాటర్లలో ఉంటారు విలేజ్ వాళ్ళు కేజీ లెక్క తీసుకోరు ఇంకా ఆయన తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాడు మాక్సిమం విలేజ్ వాళ్ళకు వాటాలు కేజీ లెక్క అర్థం అయిపోతుంది కొంచెం సిటీ వాళ్ళకు మాత్రం తెలియ కదా చూడండి ఎలా జోకుతున్నారో ఇట్లా జోకేసి ఇస్తారా అందరికి ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఉన్న విలేజ్ లలో పోయి కూడా మనం సిటీ వాళ్ళు ఇలా షేర్ చేసుకోవచ్చు ఒక గొర్రెతు తీసుకొని వచ్చి ఈక్వల్ గా షేర్ చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది అండ్ రైతులకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాలా వరకు ఇంకా ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసింది చూసి కదా కవర్లలో ఎట్లా ప్యాక్ చేసి ఉంచిందో మేమైతే రెండు వాటర్లు అయితే ఉన్నాము మాకైతే దగ్గర దగ్గర ఒక నాలుగు అంతా అయితే వచ్చింది ఇంకా అది సరిపోదు అనేసి మేమైతే తలకాయ కూర కూడా తీసుకున్నాము తలకాయ సపరేట్ ఉంటుంది అది కూడా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది వీడియో కనుక నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్